నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. పినాకిల్ అంటే బంగారు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అంటే పినాకిల్ అనే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అమోఘమైన గుర్తింపును సాధించి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఆతిథ్య రంగంలో అగ్రగాముల్ని తయారు చేస్తున్న విద్యాసంస్థలు పినాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్. గత 17 సంవత్సరాలుగా విద్యారంగానికే ఎనలేని సేవలు అందిస్తూ వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్య అందించి బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు దేశ విదేశాల్లో కల్పిస్తూ తమకంటూ ఈ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న పినాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ డైరెక్టర్, ఎడ్యుకేషనలిస్ట్, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్, ప్రసిద్ధ కాలమిస్ట్, సామాజిక కార్యకర్త, విశ్లేషకురాలైన శ్రీమతి వై శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. మేడం, మీ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు, తెలుగు రాష్ట్రాల వారికి తెలిసిందే, సుపరిచితులు. అలాగే ఈనాడులో వచ్చే చర్చలు అయితేనేమి, టీవీలో అయితే వచ్చే చర్చలు అయితేనేమి, అందరికీ పరిచయం మీకు. అయితే కాలేజీ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు తెలంగాణలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? డెఫినెట్గా చాలా గర్వంగా ఫీల్ అవుతామమ్మ. గత 17 సంవత్సరాలు నేను నా టీం చేసిన అవిరల కృషి ఈరోజు నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రీసెర్చ్ కండక్ట్ చేసి, సర్వే కండక్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ కాలేజెస్ అని మాకు ఇచ్చినటువంటి గుర్తింపు డెఫినెట్గా మా కృషి ఫలితం అని మేము అనుకుంటున్నాము. దీనికోసమే ఇన్నేళ్లుగా మేము ప్రయత్నించాము. అయితే ఈ స్థాయిని కూడా అధిగమించి దేశ లెవెల్లోనే, నేషనల్ లెవెల్లోనే ఒక గుర్తింపు దిశగా వెళ్ళాలని తప్పకుండా ప్రయత్నం చేస్తాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. 17 ఇయర్స్ నుండి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంత కాంపిటీషన్లో అది మామూలు విషయం కాదు. ఎలా అసలు ఎలా సక్సెస్ సాధించారు మీరు? ఎలా? డెఫినెట్గా 17 ఇయర్స్ జర్నీ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ జర్నీ ఫర్ అస్ అమ్మ. ఆ రోజుల్లో అసలు ఆడవాళ్ళు ఏంటి, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు ఏంటి, అసలు ఇది ఒక కోర్సా, ఆ గిన్నెలు కడుక్కోవడానికి ఒక కోర్స్ కావాలా, అన్నాలు వండుకోవడానికి ఒక కోర్స్ కావాలని మమ్మల్ని తీవ్రంగా విమర్శించి మమ్మల్ని ఎన్నో విధాలుగా తక్కువగా చూసిన కాలం నుంచి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే చాలా మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు, మనం కోర్స్ చేయాలంటే పినకిల్లో చేరాలి అనే స్థాయి వరకు అంటే కేవలం 7 విద్యార్థులతోటి మేము స్టార్ట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ విద్యాసంస్థలుగా ఎదిగాము అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. చాలా కష్టపడ్డాము, కానీ గత 5 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మనం గమనిస్తే విద్యార్థుల ప్రతిభ అయితేనేంటి, ఈ ఇండస్ట్రీ పట్ల పెరుగుతున్నటువంటి మక్కువ అయితేనేంటి, చాలా మార్పులు వచ్చాయి. మేము కూడా విద్యారంగంలో కూడా ఇటువంటి విద్యలో కూడా ఎన్నో విధాలైనటువంటి కొత్తదనాల్ని ప్రవేశపెట్టాము. తదనుగుణంగా మాకు బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ రావడం అయితేనేంటి, మంచి గుర్తింపు లభించడం అయితేనేంటి, 17 ఇయర్స్ మమ్మల్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకువెళ్ళింది, ఇంకా ముందుకు తీసుకెళ్తుందనే అనుకుంటున్నాము.